నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పాల పళ్ళ వృషభ రాజముల బందలాగుడు పందెం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా బండలాగుడు పందెంలో మొదటి బహుమతి 50,000 రూపాయలు నేను ఇస్తున్నా అని అన్నారు. అంతేకాకుండా నా నియోజకవర్గంలో పందెంలో పాల్గొని ఓడిపోయిన వారు నిరుత్సాహపడకూడదు అనే ఉద్దేశంతో దాతల సహకారంతో కన్సలేషన్ బహుమతులు కూడా ఇప్పించడం జరుగుతుందని, కురుకుంద గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పువ్వాడి భాస్కర్, కౌన్సిలర్ విజయ్ చౌదరి మరియు సొసైటీ చైర్మన్ సురేష్ సహకారంతో కన్సలేషన్ బహుమతులు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శివశంకర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, సర్పంచ్ ఎంపీటీసీ మరియు పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ ఇస్తే కూడా జరుగుతామని తెలియజేస్తా ఉన్నాను. 20 లక్షల రూపాయలు బహుమతి కూడా జరుగుతా ఉంది. కన్సలేషన్ బహుమతులు కూడా ఈరోజు ఈ యొక్క కురుకుంద గ్రామంలో 8 జతలు ఇక్కడికి రావడం జరిగింది. 5 జతలకు మాత్రమే బహుమతులు ప్రకటించడం జరిగింది. కానీ మిగతా 3 కూడా వట్టి చేతులు వెళ్ళకూడదు. ఎవరు ఏ గ్రామంలో ఎక్కడి నుంచి వచ్చినా కానీ కూడా ఆ గ్రామం వెళ్ళినప్పుడు మీరు ఏ ప్రైజ్ సంపాదించారంటే ఆఖరి కన్సోలేషన్ బహుమతి మాకు దక్కించుకున్నామని ఒక తృప్తి మిగిల్చాలనే ఉద్దేశంతో ఎన్ని జతలు వచ్చినా ప్రైజులు ఏదైనా 15-20 జతలు వచ్చినా అన్ని చోట్ల కూడా కన్సోలేషన్ బహుమతులు ప్రకటించడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల దాతలు కూడా ప్రోత్సహిస్తూ దాతలు కూడా వారి ద్వారా కూడా కన్సలేషన్ బహుమతులు ఈరోజు మన వైస్ చైర్మన్ పువ్వాడ భాస్కర్ అయితేనేమి, కౌన్సిలర్ విజయ్ అయితేనేమి,